విజయనగరం జిల్లా చీపురుపల్లి మానవీయ స్వచ్ఛంద సంస్థ ఐక్య ఉపాధ్యాయ సంఘం సత్యరామ డిగ్రీ కాలేజ్ సంయుక్తంగా విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చీపురుపల్లి సత్యరామ డిగ్రీ కాలేజీలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వ్యాఖ్యాతగా యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు గొర్రె పద్మావతి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు కర్మాగారానికి స్వంత గనులు కేటాయించాలని, పన్నులు తగ్గించాలని, విధాన నిర్ణయాల్లో స్వేచ్ఛ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించబడింది. సమావేశం అనంతరం గౌరవనీయులైన విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు గొర్రె పద్మావతి మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలన్నారు. ఎంతో మంది త్యాగ ఫలాలతో ఏర్పడి 32 మంది అసూలు బాసారన్నారు. మన ప్రభుత్వ విధానాల వలనే ఇలా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మానవీయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు బి గోవిందరాజులు, యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు ఏ సత్య శ్రీనివాస్, సత్యరామ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ జగదీష్, జాగృతి సభ్యులు పాల్గొన్నారు. అందరూ లెటర్ అవ్వడం జరిగింది. దాని మీద ఇప్పటికే మా ఎంబీబీ సచ్చినా మా మంత్రులు వైజాగ్ లో కూడా ఈసారి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా దీని మీద ధర్నాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు చీపురుపల్లి పట్టణంలో మానవీయ స్వచ్ఛంద సంస్థ యూటీఎఫ్ నియోజకవర్గం, చీపురుపల్లి నియోజకవర్గ శాఖ మరియు సత్యరామ డిగ్రీ కాలేజ్ మూడు సంయుక్తంగా విశాఖ ఉక్కు కర్మాగారాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లో కోఆపరేటివ్ సొసైటీ సీనియర్ ఉద్యోగి, ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి శ్రీ ఎస్వి రమణ రాజు గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి శ్రీ పట్నాల్ మోహన్ రావు గారు, వివిధ ఉపాధ్యాయ సంఘాలు పిఆర్డియు, యూటీఎఫ్, వివిధ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నాయకులు, మేధావులు, పెద్దలు, విద్యార్థులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో చాలా బలంగా తీవ్రంగా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకించడం జరిగింది. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉండడానికి ఉద్యోగులు గాని ఇతర వ్యక్తులు గాని కారణం కాదు. కేవలం ప్రభుత్వ నిర్ణయాల వల్లనే విశాఖ ఉక్కు ఇవాళ నష్టాల్లో ఉంది. ప్రభుత్వం మన ప్రభుత్వ తాలూకా అన్ని గనులని ప్రైవేటు ఉక్కు ఫ్యాక్టరీలకు ఇచ్చి విశాఖ ఉక్కుకు మాత్రం ఒక్క గని కూడా కేటాయించకపోవడం వల్ల ఇవాళ ప్రధానంగా ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులను కేటాయించాలని ఈరోజు ఇక్కడ బలంగా తీర్మానించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 48,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చే పాడి ఆవు లాంటి ఉక్కు కర్మాగారం, అంతేకాకుండా తెలుగు ప్రజల ఆత్మాభిమాన గని, అది ఒక్క ఆర్థిక వ్యవస్థకు సంబంధించే కాదు, దాదాపు ఆ రోజు 32 మంది దీనికోసం తమ అసువులు బాపడం జరిగింది. దాదాపు 30,000 ఎకరాలని ఆ రోజు రైతులు త్యాగం చేయడం జరిగింది. దీనికోసం ఎంతో మంది పెద్దలు, త్యాగదనులు కృషి చేశారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇది. ఇవాళ దీన్ని కూడా ఆల్రెడీ విభజన రాష్ట్రాన్ని అడ్డగోలుగా అర్ధరాత్రి విభజించి బీజేపీ, కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి తీవ్ర దోహం చేశాయి. మళ్లీ ఈ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడం ద్వారా మొన్న బడ్జెట్ కేటాయింపుల్లో గానీ, లేదా మనకి రైల్వే జోన్ లో గానీ ప్రత్యేక కేటగిరీ ఇవ్వడంలో గానీ అన్నింటిలో మనకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. మళ్లీ ఈ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తే ఇక్కడ యువత, ఇక్కడ ఉద్యోగులు, ఇక్కడ నిరుద్యోగులు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడి వలస కార్మికులుగా ఎంతో చదువు చదివి కూలీలుగా, ఉపాధి హామీ కూలీలుగా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇంకా ఇది తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుంది. కనుక ప్రభుత్వం దీన్ని ఆలోచించి ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఈరోజు ఈ రౌండ్